మొత్తానికి చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఉక్కు పరిశ్రమకు సంబంధించి అక్కడ బిడ్డింగ్లోకి వెళ్తున్నారు. టీఎస్ఎండిసి ద్వారా బీఆర్ఎస్ పార్టీ బిడ్డింగ్కి వెళ్తుంది. మొత్తానికి దీనికి సంబంధించిన చర్చ అయితే నడుస్తుంది. ఒకసారి బీజేపీకి వెళ్లే ముందు వేణుగోపాల్ గౌడ్ గారు, విశాఖ ఉద్యమం జరగబట్టి చాలా రోజులైంది. అక్కడ కొన్ని ప్రభుత్వాలే ఈరోజు అధికారంలోకి వచ్చిన పరిస్థితి. విశాఖను ప్రైవేటు పరం చేయకుండా ఆపడానికి, సరే ఓకే, ఏ ప్రభుత్వమైనా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రావచ్చు, బిడ్డింగ్ చేసుకోవచ్చు. బట్ 900 రోజుల నుంచి ఉద్యమం నడుస్తుంటే, కార్మికులు చాలా రోజుల నుంచి ఉద్యమం చేస్తుంటే ఈరోజు బిడ్డింగ్లోకి వెళ్ళడం, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా, టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అయిన తర్వాతనే ఎంటర్ కావడం, ఇది రాజకీయ కోణంలో చూడాలా, ప్రజల సెంటిమెంట్ కోణంలో చూడాలా? సార్ మ్యూట్లో ఉంది మీ వాయిస్. వేణుగోపాల్ గౌడ్ గారు, 900 రోజుల నుంచి అక్కడ ఉద్యమాలు నిరసనలు నడుస్తూ ఉంటే బీఆర్ఎస్ ఈ రోజు మాత్రమే స్పందించిందని మీరు అంటున్నారు. కాదు, 2 సంవత్సరాల క్రితము ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పక్క రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అవసరమైతే నేను కూడా ఉద్యమిస్తా, చాటి తెలుగు రాష్ట్రం కోసం నేను ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ప్రకటించడం జరిగింది. వెనుకబడ్డ రాయలసీమకి నీళ్లు వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి మానవీయ కోణంలో చెప్పడం జరిగింది. చాటి తెలుగు రాష్ట్రంలో ఉన్న ఒక సంస్థని ప్రైవేట్ పరం చేయడానికి చూస్తా ఉన్నారు, అవసరమైతే దాన్ని కూడా అడ్డుకుంటామని 2 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. నేను మీకు బయట పంపిస్తాను అంటే బీజేపీ నాయకులు, ఇందాక ఎవరు స్టార్టింగ్ బీజేపీ నాయకులు మాట్లాడారు, వారి పేరు సత్యనారాయణ గారు. వారు ఎంతసేపు తెలంగాణ పోరాటం గురించి, రాష్ట్రం ముక్కలైపోయిందని, జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప ప్రస్తుతం తెలంగాణ ఎంత ముందుకెళ్ళింది, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి 2 రాష్ట్రాలు, కొత్త రాష్ట్రాలు, వీటికి ఏమన్నా కేంద్రం నుంచి మేము తెచ్చినామా? ఇద్దరు 2 రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నాయకులకి ఏమాత్రమైన రాష్ట్ర ప్రయోజనాల మీద చిత్తశుద్ధి ఉందా అనే టాపిక్ ఒక్కటైనా మాట్లాడగలిగినా? మీరు గంట సేపు మాట్లాడమనండి, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేరు బీజేపీ నాయకులు. ప్రాంతీయ పార్టీలు పరిపాలించుకునే రాష్ట్రాలని చిత్రహింసలు పెడతా ఉన్నారు. విభజన హామీల్లో ఒక్క హామీ నెరవేర్చిన హామీ చూపియండి 2 రాష్ట్రాలకి. 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకి జరిగిన అదనపు లాభం చూపించండి. ఆ యూపీకి, గుజరాత్ కి 17 కాలేజీలు, 25 కాలేజీలు ఇచ్చేస్తారు మెడికల్ కాలేజీలు. ఏపీకి 3 ఇస్తారు, తెలంగాణకు 0 ఇస్తారు. ఇక్కడ ఉన్న 2 రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నాయకులకు నోట్లో నాలుగు ఉండదు. కేవలం గుజరాత్ బానిసలుగా బతకడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎన్నడన్నా బీజేపీ నాయకులు మాట్లాడంగా మనం విన్నామా? దేశ ప్రయోజనాలు మొత్తం అదాని కాళ్ళ దగ్గర తాకట్టు పెడతా ఉంటే, విదేశాల్లోంచి కోల్ కు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసి, ప్రధానమంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి కోల్ మైన్స్ ఇప్పిస్తారు. ఇప్పించినటువంటి టైంలోనే ఇక్కడ కోల్ పాలసీ మారిపోతుంది. అదానికి కోల్ ఇంపోర్ట్ ట్యాక్స్ రద్దు అయిపోతుంది. అదాని పేదవాడు కాబట్టి రద్దు అయిపోతుంది. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారానికి కానివ్వండి, బయ్యారం ఉక్కు కర్మాగారానికి కానివ్వండి, ఆక్సిజన్ లాగా ఉన్నటువంటి బైలడిల్లా ఐరన్ సంబంధించిన ఓర్స్ ని ఏ విధంగా అదానికి అప్పచెప్తారు? అక్కడ నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం 600 కిలోమీటర్లు, బయ్యారం ఉక్కు కర్మాగారం పెడితే 100 కిలోమీటర్ల దూరం వస్తుంది. 100 కిలోమీటర్లు, 600 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి సంస్థలు వదిలేసి పోక్సో అనేటటువంటి ఒక సంస్థకి, గుజరాత్ లో 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంస్థకి ఈ బైలడిల్లా ఐరన్ ఓర్స్ కట్టబెడతారా? ఇదేనా దేశం సంపద మొత్తం అదాని కాళ్ళ దగ్గర పెట్టడానికి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చింది? దీనికి సమాధానం చెప్పమంటే కేసీఆర్ తెలంగాణ అనే పదాన్ని తీసేసిండు, బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు, ఇప్పుడు ఏపీ గుర్తొచ్చింది, ఇవన్నీ ఏం మాటలు మాట్లాడుతున్నాడు? ఏపీకి ఏం చేసినావు అది చెప్పండి, ఏపీకి ఏం చేశారో చెప్పానండి. ఇప్పుడు చిన్న ఉదాహరణ శ్రీకాంత్ గారు, తమిళనాడుకు సంబంధించి మైన్స్ ని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి ఈ ప్రొక్యూర్మెంట్ లో పెట్టంగానే పెద్ద ఎత్తున ఉద్యమించారు తమిళనాడులో, పార్టీలకు అతీతంగా అందరు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అనుకుంటే ఆయన పేరు, ఆయన పోయి సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషిని కలిసిండు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పోయి సెంట్రల్ మైనింగ్ మినిస్టర్ ని కలిసి, ప్రహ్లాద్ జోషిని కలిసి, తమిళనాడులో ఏవైతే ప్రైవేట్ పరం చేద్దాం అనుకున్నటువంటి మైన్స్ ఉన్నాయో వాటిని పెట్టొద్దని చెప్పి వినతి పత్రం ఇవ్వగానే ఇమీడియట్ గా ఆన్లైన్ లోంచి తీసేసి, తమిళనాడులో ఉన్నటువంటి మైన్స్ ని ఏవి కూడా ప్రైవేట్ పరం చేయట్లేము, అవి మేము వదిలేస్తున్నాం, ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటాయని చెప్పి. తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులకు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఏడుంది మరి? వీళ్ళ నోట్ల నాలిక లేదా? వీళ్ళ మన పౌరసత్వ సంపద, సింగరేణి మైనింగ్ సంబంధించినటువంటి బ్లాక్స్ ని అక్కడ ప్రైవేట్ పరం చేయడానికి వేలం వేస్తా ఉంటే తెలంగాణ బీజేపీ నాయకుల నోట్ల నాలిక లేదా? ఇట్లాంటి ఎన్ని అన్యాయాలు జరుగుతాయి, వీటి గురించి మాట్లాడకుండా కేసీఆర్ అట్లా చేసిండు, కేసీఆర్ ఇట్లా చేసిండు, ఎంతసేపు విమర్శకు ప్రతి విమర్శ చేసుకుంటా కూర్చుంటున్నారు. కానీ ఒక్క విమర్శకు కూడా సమాధానం చెప్పకుండా బీజేపీ నాయకులకు ఇంకా నోలు ఎక్కడ చేయాలి, ముఖం ఎట్లా చెప్తుందో నాకు అర్థమైతే ఉద్దేశం. బీజేపీ నాయకులు సత్యనారాయణ గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. ఇప్పుడు వారు అసలు ఈ రోజు మీరు చర్చ పెట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో టీఆర్ఎస్ అది బీఆర్ఎస్ వచ్చేటటువంటి అంశం మీద పెట్టినప్పుడు ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చింది ఏం చేసింది అనేటట్టు సెపరేట్ చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని పక్కన పెట్టండి. రెండు అది తప్ప అన్ని మాట్లాడారు. సత్యనారాయణ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ మీకు చిన్న సబ్మిషన్, నేను స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడింటే నేను కూడా దాని గురించే మాట్లాడేవాడిని. మీరు కేసీఆర్ గారి మీద వేరే వేరే అంశాలు ఏవో తీసుకొచ్చి దుమ్మెత్తిపోయే ప్రయత్నం చేశారు. నేను ఖచ్చితంగా బీజేపీని కార్నర్ చేయడానికి అన్ని అంశాలు తీసుకొస్తాను. మీరు ఎప్పుడైతే వేరే అంశాలు తీసుకొస్తారో మేము కూడా అన్ని అంశాలు తీసుకొచ్చి మిమ్మల్ని కార్నర్ చేయాలి. వేణుగోపాల్ గారు, రెండే ప్రశ్నలు మీకు నేను క్లారిఫై చేస్తాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూత పట్టోలే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రైవేటేషన్కి వెళ్తుంది. ఇది దిస్ ఇస్ ది పాలసీ మ్యాటర్. మేము మూత పెట్టట్లేదు, వేరే చోటకి తరలించట్లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఒకవేళ ప్రైవేటైజేషన్ లోపం అనే పాయింట్ బీఆర్ఎస్ అనుకుంటే అసలు బిడ్డింగ్ లో పాల్గొనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇట్ ఇస్ పాలసీ మ్యాటర్. నువ్వు అంగీకరిస్తున్నట్టే బిడ్డింగ్ లోకి నువ్వు వచ్చావంటే ఏంటి ఇండికేషన్, గవర్నమెంట్ పాలసీని యాక్సెప్ట్ చేస్తూ నువ్వు బిడ్డింగ్ లో ఫైల్ చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఇది డబుల్ స్టాండర్డ్ నేను చెప్పేది. ఇది పొలిటికల్లీ మోటివేటెడ్. అంతేగాని ఇక్కడ ఈ క్లారిటీ ఎక్కడ ఉంది? నీకు ఆ ఉద్దేశం ఉన్నప్పుడు అసలు ఉద్యమం దేని మీద చేయాలా? అసలు ప్రైవేటైజేషన్ చేయడానికి వీల్లేదు. నువ్వు పార్టిసిపేట్ చేయకూడదు, ఇంకొకటి పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి లేకుండా చూసుకోవాలి. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారంటే దాని అర్థం ఏంటి? యువర్ యాక్సెప్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి పాలసీని నువ్వు యాక్సెప్ట్ చేస్తాం. రెండో పక్క నువ్వు ఏదో ఉద్ధరిస్తానని చెప్పాను. ఇది నేను చెప్పేది. ఈ డబుల్ స్టాండర్డ్స్ మీద నీ చేతిలో ఉన్నది నువ్వు చేయకుండా లేని విషయాల మీద రావటం అన్నది రాజకీయపరమైన అంశం అన్నది నా పాయింట్. ఇది నేను చెప్పేది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది ఇది సెపరేట్ సబ్జెక్ట్. ఏ జిల్లాకి ఎంత ఇచ్చావు ఏంటది వేరే విషయం అవుతుంది. అది కాదు నా పాయింట్. నేను చెప్పేది నీ పొలిటికల్లీ ఇవాళ అవుట్ రైట్ గా ప్రైవేటైజేషన్ విషయాల్లో వ్యతిరేకించేటట్టయితే బిడ్డింగ్ మీరు ఎందుకు వస్తున్నారు? బిడ్డింగ్కి వచ్చారంటే దాని అర్థం ఏంటి? ఇవర్ ఇండైరెక్ట్లీ యాక్సెప్టింగ్. బిడ్డింగ్ లో మేము పాల్గొన్నాం. అదాని పాల్గొంటాడు, అంబానీ పాల్గొంటాడు, ఇంకొకరు పాల్గొని అందరూ పాల్గొంటారు. పాల్గొని బిడ్డింగ్ లోకి వస్తుంది. రానివ్వండి, లెట్ దెమ్ కమ్ అంటే మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. రానివ్వండి. ఇప్పుడు ఎవరు పాల్గొనకపోయినా బిడ్డింగ్ మాత్రం ఆగదు కదా. సో మీరు అన్నట్టుగా ప్రైవేట్ వ్యక్తులు వస్తే ఆటోమేటిక్ గా ప్రైవేట్ పరం అయిపోవాల్సిందే కదా. ఎవరి ప్రైవేట్ వ్యక్తులైనా ప్రభుత్వం నేను చెప్పేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో ఇప్పుడు మన ఎయిర్ ఇండియా ఎందుకు ఇచ్చారండి? ఎయిర్ ఇండియా ఎందుకు లాగిస్తున్నారు? ఇవాళ అంత లాసులు అని వేల కోట్లు ఉన్నది అన్ని సంవత్సరాలు బట్టి మెయింటైన్ చేసింది. అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని డిజినెస్పెట్కి వెళ్తూ వచ్చినాయి. ఇవన్నీ కూడా వైటల్ ఫిట్సే కదా. ఒకప్పుడు మీకు ఇదే ఫోన్లు, ఇదే సిస్టంలు, ఇదే అనేక రకాలైనటువంటి మనం గతంలో చూస్తూ ఉన్నాం. వాజ్పేయి గారు గవర్నమెంట్ మనకు కనపడినటువంటి విషయం ఏంటి? ఆనాటికి అన్ని కూడా లైన్లు, క్యూలు, ఆ క్యూలు లైన్లన్నీ కూడా పోయినాయి. ఇవాళ మీకు సెల్ ఫోన్లు కానీ ఇంకోటి కానీ ప్రైవేటేషన్ పోయినాయి. కేవలం అయితే ఓన్లీ బిఎస్ఎన్ఎల్ పోతే ఇవాళ పెడితే అప్లికేషన్ ఎంపీ దగ్గర పోయి లెటర్ తెచ్చుకుంటే తప్ప ల్యాండ్ లైన్ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఆఖరికి రక్షణ తొక్కునేవాడు కూడా సెల్ ఫోన్ మెయింటైన్ చేయగలిగేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వెయిట్ అండ్ సీ, చూడాలి కదా అందరూ వచ్చిన పాలసీ. ఆ పాలసీలో నువ్వు డిఫర్ అయ్యేటప్పుడు మీరు బేసిక్ పాలసీని డిఫర్ అవుతున్నారా లేదా పై జరిగేటటువంటి ఈవెంట్ మీద డిఫర్ అవుతున్నారా అన్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే నువ్వు బిడ్డింగ్ లో పాల్గొంటున్నావు కాబట్టి బేసిక్ పాలసీని యాక్సెప్ట్ చేస్తున్నావు, పై విషయాన్ని పొలిటికలైజ్ చేస్తున్నావు. ఇది పాయింట్ అది బీజేపీ నుంచి. నేను చెప్పేటటువంటి విషయాలు ఇక్కడ కేవలం నువ్వు ఏంటంటే సంథింగ్ గెయిన్. దీనివల్ల ఒక పెర్స్పిరేషన్ ఏదో ఆంధ్రలో హక్కు, విశాఖ హక్కు అనే పాయింట్ నేను చెప్పాను. అసలు దాని గురించి వెళ్ళడం వస్తే సెపరేట్ గా మళ్ళీ దాని మీద డిబేట్ పెట్టాలా? అసలు ఎలా కాన్స్టిట్యూట్ అయిందని గోడ తెరుతున్నది అసలు అప్పుడు దాని గురించి చెప్పే పరిస్థితి. కానీ రిపోర్ట్లు కూడా సబ్మిషన్ చేసి ఆ వేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఇందిరాగాంధీ గారు గవర్నమెంట్ కి సబ్మిట్ చేసిన రిపోర్ట్ కూడా మీకు ఇందాక సైటేషన్ ఇచ్చాను నేను. రష్యన్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్ ఎక్కడ కూడా క్యాప్టివ్ మైనింగ్ దగ్గరలో లేకుండా మీరు ఈ స్టీల్ ప్లాంట్ పెడితే వైబిలిటీ కాదని. ఆఖరికి ఈ రోజు విశాఖపట్నం ఈ హార్బర్ కూడా మీరు వేరే చోటకి మార్చాలనేటువంటి పాయింట్, గ్రీన్ బెల్ట్ అది ఆర్లీ మీకు జనం అంతా కూడా వచ్చేసారు. అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా తరలించాలని చెప్పి వాళ్ళ సంబంధించి గ్రీన్ బెల్ట్ కూడా వీళ్ళకి సంబంధించి నోటీసు జారీ చేస్తాడు. ఇలా గెట్టుకుంటూ వెళ్తా ఉన్నారు. కాబట్టి ఇది ఎవాల్యుయేషన్ ప్రాసెస్ లో జరిగేటటువంటి ఒక ప్రక్రియ. ఈ రకంగా జరిగేటప్పుడు దీన్ని పొలిటికలైజ్ చేయడం కోసం ఆదానిని బతకడం, లేదా గుజరాత్ కంపెనీలు బతికించడం, లేదా ఇంకోటి బతికించడం, ఈ యొక్క బురద జల్లేటటువంటి కార్యక్రమం జరిగేటువంటి విషయాలు. ఈ విషయాల్లోనే లిక్కర్ కూడా వస్తుంది, ఈ విషయాల్లోనే పాలసీస్ వస్తాయి, ఈ విషయాల్లోనే ఇవన్నీ కూడా వస్తాయి. ఎవ్రీథింగ్ విల్ కమ్స్. అది చెప్పండి. ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్, వాళ్ళు చెప్పిన పొలిటికల్ పాలసీ ప్రైవేటేషన్ నష్టం జరుగుతుంది, దీన్ని ప్రైవేటేషన్కి వెళ్తుంది. మేమే అక్కడ మూసేయట్లేదే, ఫ్యాక్టరీ మూసేసి మొత్తం ఉపాధి పోయి దాన్ని ఏమి తీసుకెళ్తారు, విశాఖ మొత్తం కోల్పోయినట్టు చెప్తున్నారు. ఈరోజు బ్యాంకింగ్స్ ఉన్నాయి, ఒకప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్స్, తర్వాత ప్రైవేట్ బ్యాంకింగ్స్ వచ్చింది, బ్యాంకింగ్స్ వచ్చిన తర్వాత ఇంకా లిబరలైజ్ అయింది. అసలు ఈ రోజు బ్యాంకింగ్ సిస్టమ్ అంతా దాని గురించి ప్రైవేటేషన్ పబ్లికేషన్ రెండింటిలో ఉన్నటువంటి తేడా చూస్తున్నారు. మన దగ్గర మన వాడే సెల్ కానీ మనం ఉపయోగించేటటువంటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా పబ్లిక్ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి ఎందుకు వచ్చింది? మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదివిస్తాం, మనం ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ చదివిస్తాం? అట్లే వస్తుంది. కాబట్టి మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు పరోక్షంగా. చెప్పండి సార్, ఇక్కడ ఇది ప్రైవేటైజేషన్ చేయడమే తప్పు అని చెప్పేసి మేము మాట్లాడుతా ఉంటే, ప్రైవేటీకరణ వద్దు అలానే కొనసాగించండి అని చెప్తే, అది చేయకుండా ప్రైవేటీకరణ చేస్తాం, బిడ్డింగ్ చేస్తాం, బిఎస్ఎన్ఎల్ కంటే ఇప్పుడు రిలయన్స్ భలే ఉంది, ఫోన్లు అన్ని అందుబాటులోకి వచ్చినాయి అనేది మాట్లాడడం అయితే నిజంగా దౌర్భాగ్యం. అలా మాట్లాడటం నిజంగా బాధేస్తా ఉంది. రెండోది ఇంకొక విషయం, ఇది ఒక ఏపీ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఏదైతే సార్ ఇక్కడ ఏదైతే మనకి గుజరాత్ మినరల్స్ మాత్రం బాగుపరచడానికి ఒరిస్సా నుంచి మీరేమో తీసుకుంటారు, ఒరిస్సా లోకల్ మైన్స్ ని చూసుకుని తీసుకుంటారు. దాదాపు ఎక్కడ ఒరిస్సా ఎక్కడ గుజరాత్ ఇక్కడ నుంచి తీసుకుంటారు. మాకు 600 కిలోమీటర్లు ఒక్క నుంచి నామినేషనే, టెండర్ కూడా లేదు. అదే 600 కిలోమీటర్లు మాకు తెలంగాణకి 100 కిలోమీటర్లు అటువంటి బైలడిల్లా నుంచి మాకు ఇవ్వకుండా ఎవరు అదాని గ్రూప్ ఇవ్వడం ఏంటండి? అది మాత్రం 1800-1600 కిలోమీటర్ల దూరం గుజరాత్ వాళ్ళకి ఇచ్చేదండి. ఇది ఇచ్చుంటే న్యాయం జరుగుండేది కదా. మీరు ఇవి చేయకుండా ఈ నష్టాలు అంటే ఒకటండి. ఏంటంటే ఏదో చెప్పినట్టు సామెత, కుక్కను తీసుకుపోతా అంటే కాదని మేకను తీసుకుపోతుంటే కుక్క 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 లాస్ట్ వాడు వదిలేసినట్టుగా మీరు ఏం చేస్తాం, నష్టాలు వస్తున్నాయని చెప్పేసి లాస్ట్ ప్రైవేటైజేషన్ చేస్తాం, మాకు అనుమతులకి ఇస్తామని చెప్పి మాట్లాడే విధంగా మీరైతే మాట్లాడితే నిజంగా బాధాకరం అండి. ఇది ఒక ప్రైడ్. దాదాపు 32 మంది చనిపోతే వాళ్ళ బలిదానాల మీద మనం తీసుకొని విశాఖ ఉక్కుని మేము చేయమని చెప్పి మీరు కూడా బీజేపీ నాయకులు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు మాట్లాడారు కదా, ప్రైవేటైజేషన్ చేయమని చెప్పి మాట్లాడు. మళ్ళీ ఇప్పుడు మీరు మాత్రం టీవీలోకి వచ్చి లేదు అది ప్రైవేటైజేషన్ చేస్తాం మేము మూసేయడం లేదు మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఇక్కడ మేమేమంటున్నాం, ప్రైవేటైజేషన్ చేయొద్దు, నడపమని చెప్తా ఉన్నాం. దాని ఆదాయ వనరులు ఏ విధంగా చూసి చేయమంటున్నాం. మేము చెప్పే పాయింట్ మీకు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ తాజాగా ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ కాదు, తాజాగా ఇచ్చినటువంటి క్యాప్టివ్ మైనింగ్ కావచ్చు. ఇది 1969లో దీన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇచ్చినట్టు అలాట్ చేసినటువంటి క్యాప్టివ్ మైనింగ్, అలాట్ నుంచి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రపోజల్ క్యాప్టివ్ మైనింగ్స్ ఇక్కడ కావాలి, బయ్యారం కావాలన్న దాని మీద కాదు కదా ఉద్యమం. ఇది ఆ రకమైనటువంటి ఉద్యమం ఏమీ చేయలేదుగా. అక్కడ పాయింట్ ఓవరాల్గా ఎలా వచ్చింది మీకు, దాదాపుగా ఒకనొక దశలో వెంకయ్యనాయుడు గారు ఫోర్స్ చేస్తే దాదాపుగా 22,000 కోట్ల రూపాయలు మీకు 2002లో ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఆ రోజు తనకి మనీ ట్రాన్స్ఫర్ చేసింది ఇక్కడ సస్టైన్ చేయడానికి. ఉంటారు దానికంటే 10 ఇంతల ఆదాయం ఇచ్చింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. 10 ఇంతల ఆదాయం ఇచ్చింది 10,000-12,000 కోట్ల రూపాయలు వైజాగ్ స్టీల్ కేంద్ర ప్రభుత్వానికి కట్టలేదా? దానికంటే 10 ఇంతల ఆదాయాన్ని ఇచ్చిన సంస్థ, ఆదాయం తీసుకొస్తున్నటువంటి స్టీల్ కంపెనీని దీని నష్టాల్లో ఉందని చెప్పేసి దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి మీరు కంకణ కట్టుకుంటే, ఆదాయం చూపించిన కంపెనీ కదా. 10 ఇయర్స్ స్టడీ ఇచ్చారు, తమిళనాడు బీజేపీ నాయకులను చూసి నేర్చుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నాయకులందరూ తమిళనాడు బీజేపీ నాయకులను చూసుకొని నేర్చుకోండి. ప్రాంతాల ప్రయోజనాల కోసం వాళ్ళ బాస్ పోరాడుతున్నారు, వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం చెప్పేస్తున్నారు. ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం సిద్ధమైందని చెప్తున్నారు. మీరు అనే మాట బీఆర్ఎస్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది, అసలు బెడ్డింగ్ కాకుండా చేయమని మీరు ఉద్యమం చేయమంటున్నారు. ఇప్పటికే ఆడ 900 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్న ఆ ఉద్యమకారుల్ని ఇప్పుడు అవమానించిన పరిస్థితి కనిపిస్తోంది. శ్రీకాంత్ గారు, నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా బీజేపీ వాళ్ళని, దయచేసి ఏమనుకోవద్దు బీజేపీ సోదరులు, ఒక్క మాట అడుగుతున్నా. అసలు ఈ రాష్ట్రం బీజేపీ నాయకత్వం దీని మీద ఏం మాట్లాడదలుచుకుందో మీరు ఒక్క మాట చెప్పండి, మీ విధానం ఏందో చెప్పండి. మా విధానం వెరీ క్లియర్ అంటే ప్రైవేటేషన్ కి పార్టీ కట్టుబడి ఉంది. దాని దాని అదే లైన్ లో ఎందుకు ఆ మాట మీ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు మాట్లాడడం అంటున్నా ఎందుకు చెప్తారా అదానైజేషన్ అది అదానైజేషన్ నేను చెప్తా ఇవాల నేను అథెంటిటివ్‌గా నేను 2014 2019 2009 నా 3 సంవత్సరాల ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ చైర్మన్ గా నారాయణమూర్తి గారు ఒకసారి రెస్పాండ్ అవ్వాలి. అధికార పార్టీలో ఉన్న గవర్నమెంట్ పాలసీ ఆఫ్ ఇండియా యూనియన్ గవర్నమెంట్ పాలసీ ఒక క్వశ్చన్ బీజేపీ వాళ్ళు చాలా స్పష్టంగా బీజేపీ వాళ్ళు చాలా స్పష్టంగా సర్ వన్ సెకండ్ సంపత్ గారు దట్ ఇస్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ దట్ ఇస్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ డిబేట్ క్లియర్ కట్ ఆన్సర్ వచ్చింది. బీజేపీ శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం నాకు అవకాశం ప్లీజ్. ఇప్పుడు నారాయణమూర్తి గారు స్టిక్కర్లు అతికిచ్చాం, మేము బాగుపరిచాం, రాష్ట్రానికి మేము దేవుళ్ళు అని చెప్తున్నాను. ఇప్పుడు బీజేపీ వాళ్ళ స్టాండ్ వెరీ క్లియర్ ఉంది. ఏంటంటే ప్రైవేటైజేషన్ చేయడానికి మేము రెడీ అయిపోయాం, బిడ్డింగ్ వేసాం, ఎటువంటి పరిస్థితుల్లో అది ముయ్యం ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మా 32 మంది ఎంపీలు అక్కడ దద్దలు ఆడించారు, గందరగోళం చేశారు, మోడీ కూడా భయపడిపోయాడని చెప్పే నారాయణమూర్తి గారు ఆయన స్టాండ్ ఏందో చెప్తే ఇంటారు, రాష్ట్ర ప్రజలు ఇంటారు. ఉద్యమాలు చేసినా ఎంతమంది ఉద్యమకారులు ఉన్నా కానీ వెళ్ళిపోతారా వ్యతిరేకిస్తున్నాం. దాని మీద పోరాటం చేస్తాం పార్లమెంట్ లోను పార్లమెంట్ బయట కూడా వాళ్ళు చేస్తారు. అవునయ్యా వాళ్ళ చేతిలో ఉంది, చేసిన తర్వాత పరిణామాలు కేంద్ర ప్రభుత్వానికి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం వినండి. ప్రజలకు వైసీపీ ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి. వన్ సెకండ్ బీజేపీ క్లారిటీ వచ్చింది, బీఆర్ఎస్ బిడ్డింగ్ పోతుంది, రెండు క్లియర్. ఇప్పుడు రేపు అంటే ఇందాక టీడీపీ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, 32 మంది ఎందుకు ఎంపీలు రాజీనామా చేయలేదు వెళ్తున్నప్పుడు అన్నారు. రేపు రాజీనామాకు సిద్ధం ఉంటారా? బీజేపీ క్లియర్ చెప్పేసి మన స్ట్రెంత్ మనకు ఉంది. దేశంలోనే 4వ అతిపెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది చెప్పకండి సార్, అది చెప్పకండి సార్. వన్ సెకండ్ సార్, అది కాదు మ్యాటర్, అది కాదు చెప్పకండి. అది బీజేపీ లైన్ క్లియర్, బీజేపీ లైన్ క్లియర్. ఎంపీలు మొత్తం 40 ఎంపీలు ఉంటే మావి 50% కంటే ఎక్కువ ఎంపీలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు ఎమ్మెల్యేలు తీసుకున్నా కూడా 100 290 అంటే 151 కలిపి కూడా నారాయణమూర్తి గారు బీజేపీ స్టాండ్ క్లియర్. రాష్ట్రం 2 రాష్ట్రాలు కలిపి పాలించడానికి అవకాశం అధికారం ప్రజాభిప్రాయం. లాస్ట్ మినిట్ వరకు కూడా వాళ్ళు ఇప్పుడు అధికారం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ జాతీయ సంస్థ కాబట్టి మేము వ్యతిరేకిస్తాం. వాళ్ళు ఎంత చేసినా కూడా ఒప్పుకునేదే లేదు. నారాయణమూర్తి గారు రేపు మీ స్టాండ్ బీజేపీ క్లియర్ గా చెప్పేసింది, ఏం చేసినా గానీ ప్రైవేటీకరణ వైపే మేము పోతామని చెప్పేసి. రేపు బీఆర్ఎస్ ఆల్రెడీ బిడ్డింగ్ కు దిగుతుంది, 15 లోపు బిడ్డింగ్ పూర్తయిపోతుంది. ఇప్పుడు వైసీపీ నిర్ణయం ఏంది? దాన్ని ప్రైవేటైజేషన్ కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తీసుకుంటది. దాని పరిణామాల తర్వాత బీజేపీకి ఒక రాష్ట్రంతో ఆగిపోదు ఇది. ఒకవేళ ప్రజాభిప్రాయాన్ని కాదని వాళ్ళు చేయడానికి ముందుకు వెళితే దాని పరిణామాలు పర్యవసానాలు బీజేపీ ఎదుర్కొంటదని చెప్తా ఉన్నా నేను. శ్రీకాంత్ గారు మీ ద్వారా చిన్న క్వశ్చన్ సార్. ఇక్కడ ఏంటంటే డాంబికాలు బలుకుతారు, నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు టీవీకి వచ్చి భలే డాంబికాలు బలుకుతారు. ప్రభుత్వం గురించి పార్టీ గురించి చెప్తున్నారు, ప్రభుత్వం గురించి పార్టీ గురించి చెప్తున్నారు, ఉద్యమం గురించి చెప్పట్లేదు. దానికి సంబంధించి రేపు పొద్దున స్టాండ్ ఏం తీసుకుంటారో చెప్పట్లేదు. విశాఖపట్నం సార్ ఆ చరిత్రకు ఇప్పుడు కన్క్లూజన్ వచ్చింది. 900 రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమానికి కన్క్లూజన్ వచ్చింది. శ్రీకాంత్ గారు ఒక్క అవకాశం ఇవ్వండి. నేనేమంటానంటే బీజేపీ స్టాండ్ వెరీ క్లియర్ అని చెప్పేసి పెద్దలు బీజేపీ పెద్దలు చెప్పారు. మరి मनमेमनुकोवाలంటే వైసీపీ కూడా స్టాండ్ వెరీ క్లియర్ ఎందుకంటే మోడీ గారి దగ్గరపై మన కాళ్ళకు దండం పెట్టే చెప్పేసాడు ఆయన నువ్వు ప్రైవేటైజేషన్ చేసి నేనేం మాట్లాడను మా అధికార ప్రతినిధులు ఏదో మాట్లాడుతా ఉంటారు టీవీలో మీరు ఏం పట్టించుకోవద్దు మీ కాళ్ళకు దండం పెట్టేశారు కాబట్టి మీరు నన్ను క్షమించేయండి మీరు అమ్మేసుకోండి ఏమైనా చేసుకోండి ఆవిడకి ఇచ్చుకోండి అని చెప్పాడు అంతర్గత పొత్తుందాం ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రజా ఉద్యమాన్ని కాలకడ పెట్టింటున్నారా ఇదే ఇట్లాంటి వక్రీకరణలో విషప్రచారం చేయగలపా అన్న మీరు విషప్రచారం చేసి 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 23 వచ్చారు ఇప్పుడు ఇంకా చేస్తే జీరోకి వస్తారు సంపత్ గారు మీరు చెప్పండి సంపత్ గారు మీరు చెప్పండి కల్పిస్తారు నేను ఏమంటాను ఏది కల్పిస్తారంట ఇట్లాంటి విషప్రచారం ఆధారం లేని ప్రచారం చేయడం వల్ల మిమ్మల్ని 23 తీసుకొచ్చారు సంపత్ గారి వర్షన్ లో ఒక కాజ్ ఉంది ఏదైతే బీజేపీ వాళ్ళు చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా మేము ప్రైవేటైజేషన్ చేసేది చేసేదే దానికి బిడ్డింగ్ లో వస్తాయని చెప్పేశారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు అడగడం జరిగింది మూర్తి గారిని మేము లాస్ట్ దాకా పోరాడతాం అంటే డీపే దాకా పోరాడతారంట అది కానీరంట 15వ తేదీ బిడ్డింగ్ అయితే 15వ తేదీ బిడ్డింగ్ అయితే లాస్ట్ దాకా పోరాడేదండి 15కి 10కి తేడా తెలీదా అంటే ఒక రోజు చాలదా నీకు డెసిషన్ మార్చుకోమని రాజీనామా చేస్తారా ఆయన డెసిషన్ మార్చుకోమని ఒక రోజు చాలదా రాజీనామాల పర్వం దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి ఈ కుట్రలను ఏ విధంగా భగ్నం చేయాలి రూపొందిస్తాం సో ఫైనల్లీ వి గాట్ ఎ క్లారిటీ సరే ఇప్పుడు మాట్లాడతా వచ్చే ప్రతిపక్షం నుంచి సూటి ప్రశ్న వచ్చింది అధికార పక్షం నుంచి మాత్రం ఒక ఇండైరెక్ట్ ఆన్సర్లు అయితే వస్తున్నాయి నాకు అనిపిస్తుంది ఇది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పాల్గొన్న వేణుగోపాల్ గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకులు అట్లాగే సంపత్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లాగే నారాయణ మూర్తి గారు నవరత్నాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అట్లాగే అయోధ్యరామ్ గారు మనకి జాయిన్ కావాల్సిందే బట్ ఆయన అన్ఫార్చునేట్గా జాయిన్ కాలేకపోయారు బట్ అట్లాగే థ్యాంక్ యూ సో మచ్ పాక సత్యనారాయణ గారు మొత్తానికి ఏదేం జరిగినా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు ఖచ్చితంగా ముందుకెళ్తాం అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు డిక్లేర్ చేసిన మాట అయితే కనిపిస్తోంది సో ఇట్లాంటి నేపథ్యంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోబోతోంది నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎంటర్ అయిన తర్వాత రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు జరగబోతున్నాయి అక్కడ కేసీఆర్ చేపడుతున్నటువంటి ఈ ఉక్కు ఉద్యమంకి సంబంధించి అంటే ఈ సెంటిమెంట్ తోటి వెళ్తే ఎంతవరకు పాజిటివిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి లెట్స్ సీ ఎన్నికల ముందు రాజకీయాలు ఇంకెటువైపు తిరగబోతుంది